అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. అసలు వంకాయ మీద మీరు నమ్మరు, సొసైటీలో ఎంత ప్రపగణ తెలుసా, వంకాయ వాతం లేదా వంకాయ తింటే ఏదోటి వచ్చేస్తుంది అన్న దాంట్లో. నల్ల వంకాయ అయితే సపరేట్ రోగాలు, తెల్ల వంకాయ అయితే సపరేట్ రోగాలు. అసలు వంకాయ ఎద్దండి బాబు, వంకాయ నాకు తలనొప్పి వస్తుంది అని ఒకడు, నాకు వాతం చేసేస్తుంది అని వేడి చేస్తుంది అని రకరకాలుగా తెలియదు. వేడంటే ఏం లేదమ్మా, ఏంటో చెప్పనా? వీడు నాన్ వేసి తింటాడు, అతను నీళ్లు తాగడాడు, ఆ పాత్రకి వెళ్తే పాసు పచ్చగా వేడిగా వస్తూ ఉంటాయి. దానికి కారణం ఈ డిహైడ్రేట్ అవటం. వీడు అంటాడు నాకు వంకాయని బట్టి వేడి, కొన్ని ఉంటే కాంబినేషన్ ఇంకా అసలు వంకాయ అంత హామా సార్? లేదమ్మా, అసలు వంకాయ అని ఏంటమ్మా, కోసి కారం పెట్టేవాళ్ళు, కోసి వంకాయ పెట్టాలి ఒక్కొక్కటి. వంకాయ హామ్ ఏంటి, అది పెండకూడు కాదు. ఇప్పుడు ఆడు ఎవడో ఒకటి చచ్చిపోయాడు, ఒకరోజు సడన్గా పని చేసుకుంటే కానీ చచ్చిపోయాడు, ఆడి హార్ట్ అటాక్ చచ్చిపోయాడు. వీడికి అర్థం కాల, జనం అంతా కూర్చున్నారు, ఏంటమ్మా ఏం పెట్టేవాళ్ళ అంతా. మధ్యాహ్నం అండి మీ అన్నయ్య గారు కొడుకు డామ్లెట్ అడిగాడండి, అది నన్ను పొట్లకాయ ఇస్తున్నారండి. అరే ఎవడో పొట్లకాయ కొడుకుడు తినమాకంటారా, వచ్చేసింది సైన్స్. అవును, సైన్స్ పుట్టించేశారు. అవును, ఎగ్గు టమాటో తినకూడదు అని కొన్ని సంవత్సరాల పాటు చెప్పారు సార్. కాదమ్మా, ఇదే కారణం. ఇది ఏంటరా అంటే అది చేయదు. ఇంతకుముందు ఇంకా నయం ఆడి సినిమాకి వెళ్ళాడంటే ఎవడో సినిమాలు చూడమాకంటారు అన్నట్టు ఉంటుంది. నిన్న ఒక వీడియో చూసాను సార్, అల్యూమినియం కుక్కర్లు వాడద్దు, అల్యూమినియం దోశ ప్యాన్లు నాన్ స్టిక్ ప్యాన్స్ వాడద్దు అని. ఓకే, అది రోజు అడుగు ఏమండి, ఇంకేం వాడాలి ఇప్పుడు సార్? కుక్కర్లో మనం డైరెక్ట్గా రైస్ పెట్టాం కదా, ఇన్ జనరల్లీ పెట్టాం, కొంతమంది వాడుతూ ఉంటారు. అందులో మళ్ళీ మనం ఏ గిన్నో లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ ఇంకేదో పెడతాం. అల్యూమినియంలో గిన్నెల్లో వండడం అనేది మీలాంటి కొంతమంది పెద్దవాళ్ళు చెప్పడం వల్ల చాలా వరకు తగ్గించారు జనాలు. కానీ ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ల వల్ల రోజు వాడడం, ఆ పైన కోటు కొంచెం కొంచెం కడుపులోకి వెళ్ళిపోతుందండి, మీరు వాడద్దు అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం సార్? ఖచ్చితంగా అంటే ఒకటమ్మా, అలా చూసుకుంటే ఏది మంచిది కాదు. నువ్వు వాడటం సజెస్ట్ చేయగలగాలి కదా. ఇప్పుడు మరి ఐరన్ వాడామనుకోండి, అది కూడా అది తుప్పు పడుతుంది, ప్లస్ రోజు కొంచెం కొంచెం అది కూడా అరుగుతుంది, అరకుండా మరి అది వెళ్ళొచ్చా కడుపులోకి? ఐరన్ వెళ్ళొచ్చా? మరి అంటే ఇదేనమ్మా మన దగ్గర ఏంటంటే సొల్యూషన్, ఇది బ్యాడ్ చెబుతాం కానీ సొల్యూషన్ ఉండదు. ఇప్పుడు నేను నా డైట్ ఎందుకు సక్సెస్ అని తెలుసమ్మా, నేను జస్ట్ విమర్శలు చేసి ఊరుకోలే. నేను ఆ రీఫండ్ అయ్యి బ్యాడ్ అని ధ్వజం ఎత్తాను అనుకో, ఏది మంచిదో చెప్పారు, ఏది మంచిదో చెప్పే, ఉప్పు బ్యాడ్ అన్న ఏ ఉప్పు బ్యాడ్ మంచిదో చెప్పే, కారంలో పురుగు మందులు కొడుతున్నారన్న దానికి ఆల్టర్నేటివ్ చెప్పే, పాలు పాలు గురించి తెలుసు కదా ఎంత చెప్తావు. పట్టణంలో ఇప్పుడు హైదరాబాద్ అంత ఒక గేద లేదు, పల్లెటూరులో చేసే ఒప్పుకునే లేడు ఎవడు, ఆడికి ఆడి బాత్రూమ్ కూడా బయటకు వెళ్ళలేకపోతున్నాడని కొడుకులు సంపాదించిన తర్వాత ఇంటి వరకు కట్టించారు బెడ్రూమ్ దానికి, ఆడి బయటికి వెళ్ళి ఒప్పుకోలేదు, ఆడి గేదెలు మళ్ళీ వ్యవస్థే లేదు. మరి పాలు ఇన్ని లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన బుర్రా బుద్ధి పెట్టి ఆలోచించాలి కదా. అంటే ఏమైందంటే ప్రభుత్వాలు కూడా ఇటు నుంచి చేయలేకపోతున్నాయమ్మా, ఈ వ్యవస్థలో భాగమైపోయినాయి. అంటే లేకపోతే ఇంతమంది సప్లై అంది అంటారు కొంతమంది, రాంగేశ్వర గారు మీరు అట్ట అన్నారు అనుకోండి, ఇంతమంది కాదు. ఎందుకురా పాలు, గీత గీత కోసం ఇచ్చింది, నీకు ఇచ్చిన వేరే ఉన్నాయి కదా, ధాన్యాలు ఉన్నాయి కదా, అసలు పాలు ఎందుకు తాగాలి నువ్వు? ఏదో రుచి కోసం కాఫీ అన్నావా, కొద్దిగా వరకు ఓకే, రుచి కోసం అది మేలు చేస్తానమ్మా, అంతవరకు ఓకే. కానీ లోటాల లోటాల దాకా బలం అనుకుని ఏం చేసాము, అసలు ఈ పాలు తాగటం వల్ల చాలా అన్నదాలు జరిగినాయి ఇవాళ, నువ్వు గమనించారో లేదు, ఈ పాలు తాగిన వాళ్ళందరికీ మేళ్ళు కూడా బ్రష్లు పెద్ద సైజు రావటం ఆడాళ్ళలాగా, అలా ఆడాళ్ళకు కూడా ఓవర్ సైజ్ బ్రష్ రావటం చాలా ఆర్డ్గా ఉంటాం, ఇవన్నీ చాలా ఇష్యూస్ దారితీసినాయమ్మా. ఎందుకంటే యానిమల్స్కి ఉండే పాల కంపోజిషన్ వేరు, హ్యూమన్కి ఉండేది వేరు. ఈవెన్ యానిమల్ టు యానిమల్ డిఫరెంట్ కదా, ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ ఈజ్ అన్ యానిమల్. అంటే అందుకని చాలా తేడా వస్తున్నాయి పాల్ మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ నాట్ ఫర్ హ్యూమన్ బట్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ ఓకే, ఎందుకంటే ఫెర్మెంటేషన్ చేసి దాని నుంచి బయట తెస్తున్నాం. నెయ్యి ఎంత అద్భుతమైంది ప్రపంచంలో, కానీ దానికి పాలకి ఏ విధమైన పూర్ ప్రాపర్టీస్ కలవు. అసలు దాని ఫ్యాట్ ప్రాపర్టీస్ ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్, అది ఇది చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, వేరే డిఫరెంట్ భిన్నంగా ఉంటాయి. సో సొసైటీలో ఉండే నేను చిన్నటిమే కాన్సన్ట్రేట్ చేశానమ్మా, ప్లస్ నేను నిలబడ్డా. ఇప్పుడు మిగతా వాళ్ళకి నాకు తేడా ఏంటంటే, మిగిలిన ఎవరి నెంబర్ మీరు పట్టుకుని ఆడితే వ్యక్తిగతంగా మాట్లాడలేరు. ఇప్పుడు మీరు వేస్తున్నా కూడా కింద స్క్రోల్లో నా నెంబర్ వేయండి డిస్ప్లేలో, నాతో వాట్సాప్ పెట్టచ్చు, నన్ను డైరెక్ట్ కలవచ్చు, నాయో సెంటర్ని అపాయింట్మెంట్ తీసుకెళ్ళవచ్చు, అన్నీ నన్ను ఎవరైనా ఫ్రీగా కలవచ్చు, అన్నీ చేయొచ్చు, నేను అందుబాటులో ఉంటాను కదా మీరు ఏదో విధంగా చెప్పడానికి. ఇంతకుముందు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా అలా అందుబాటులో లేరమ్మా. అదే సార్, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అల్యూమినియం కుక్కర్స్లో స్టెయిన్లెస్ స్టీల్ అల్యూమినియం రెండే వస్తున్నాయి, పెట్టినప్పుడు రైస్ లోపల గిన్నె పెట్టి మనం మూత పెడతాం, ఈ అల్యూమినియం కరిగిపోయి రైస్లో కలా వెళ్ళిపోతుంది అనేది నా డౌట్. ఆవిరి మీద ఉడకటం నువ్వు చెప్పింది చాలా మంచి పద్ధతి, మన గతంలో కుక్కర్లో అలా గిన్నె మీద గిన్నె పెట్టి ఉండేవాళ్ళు. అవును, అది మంచి పడతానమ్మా. కానీ నువ్వు డైరెక్ట్ ఉండిన కుక్కర్లో నువ్వు అన్న హాని ఉంది, కానీ దీర్ఘకాలం జరుగుతున్నాయి. కానీ నా సలహా ఏంటంటే, ఇప్పుడు కొన్ని కాస్ట్లీ బ్రాండ్లు అనుకోవద్దు, ఎందుకంటే వంట అనేది ఒక 40-50 ఏళ్ళు పని కాబట్టి. ఈ కొన్ని జర్మన్ బ్రాండ్స్ ఉన్నాయమ్మా, విమానాలు తయారు చేసి దీన్ని తయారు చేస్తారమ్మా స్పెషల్ దీంతో, అది సైంటిఫికలీ ప్రూవ్డ్ నో హామ్ అని.
ప్లస్ దాంట్లో కుకింగ్కి పెద్ద ఆయిల్ సాల్ట్ కూడా తీసుకోదు, ఆ పైన మూతలాగా వస్తున్నాయి, పేరు గుర్తులేదు కరెక్ట్గా, చాలా కాస్ట్ ఉంటాయి. అవును సార్, అవును సార్, 10,000 రూపాయలు అప్పట్లో, ఇప్పుడు అప్పట్లో ఒక 10 ఏళ్ల క్రితం మాట, ఇప్పుడు చాలా అప్పుడు మాకే 2 లక్షల పైన అయింది. అవునా? మా ముగ్గురు సరిపడా 4 సరిపడా తీసుకున్నాం. ఓకే, నేను 4 గిన్నెలు సెట్ సార్, అది 4 గిన్నెలు సెట్. ఏఎంసీ అంటారు అనమాట, ఏఎంసీ ఏదో ఉంది, వాళ్ళు బ్రాండ్ ప్రమోట్ చేయట్లేదు, అలాంటి ఏమైనా ఉన్నాయో చూసుకోండి. అదే ఐడియా లేదు నాకు కూడా. అంటే అలాంటి అయితే సేఫ్ అమ్మా. అంటే నా సలహా ఏంటంటే కొంచెం ఎఫోర్డ్ చేసుకోగలిగిన వాళ్ళు అట్లీస్ట్ దానికి వెళ్ళటం ఒకటి, లేనాడు మట్టికుండలు అంటే వండుకున్నా కూడా సనసగన ఇది అవుతుంది. అంటే కుదరదు కదా, ఇవాళ స్కూల్లో పంపి అని చేసినప్పుడు తక్కువలో మట్టికొండ పెట్టి గంట కూర్చోవాలంటే ఇవాళ పరుగులు తీయటం కుదరదు. ఇప్పుడు నీతులు చేయడం చాలా తేలికమ్మా. ఇప్పుడు నేను వచ్చి ఆర్గానిక్ కోడిగుడ్లు ఏదైనా అంటాను అనుకో, అది మంచిదే, కానీ ఆర్గానిక్ కోడిగుడ్లు ఎవరు దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతున్నాయి? ఆర్గానిక్ కోడిగుడ్లు కూడా మనకి నేచురల్ ప్రాసెస్లో వచ్చింది కాదు సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఫారం కోళ్ళు మంచిగానమ్మా, చెడ్డే కాదు. ఓకే, కొంతమంది తెలియక మాట్లాడతారు కోళ్ళకి ఇంజక్షన్లు చేస్తున్నారు, వ్యాక్సిన్లు చేస్తున్నారు. యారా నీకు చేసుకోవట్లేదు వ్యాక్సిన్, క్యూలో కూడా చేసుకున్నావు కదా వ్యాక్సిన్లు, నీకు వనుకు వచ్చే కోడికి వరకు లేదా, నీకుండే ఒక్కరు వేరే యానిమల్కి లేవా, దానికి అంటే పురుగు మందులు కొట్టావు, నీ కూరగాయలు పేడ వేసిపిస్తున్నారా, ఇట్లదంటారండి ఆన్వెస్టేరియన్. కోడిని చంపి అంటాడు, అంటే దోమ కొట్టగానే ఇలా అంటాడు, మళ్ళీ మరి దోమ ప్రయాణం కదా, జావదు కోసు తింటామంటావా, సృష్టిలోనే ఉంది అది. నువ్వు తినకపోతే ఆ కోడిలు పురుగులు తిందా అండి, పెడితే అది ఊరుకుంటుందా, శుభ్రంగా తింటుంది సృష్టిలో. అంతే, కోడి కూడా పురుగునే తింటుంది సార్. నువ్వు తోటకూర జీవన ఏమన్నా, నువ్వు తోటకూరని ఏం చేస్తున్నావు, పెరుగుంత బ్యాక్టీరియా లేదా, అలా చూసుకుంటే అదేం లేదమ్మా. చాలా మంది అప్పగేది ఏంటంటే కోడిగుడ్డుని నాన్ వెజ్ అంటారు, నాన్ వెజ్ అట్టవద్దమ్మా. గేదె ఇచ్చే పాలు వెజిటేరియన్, గేదె మాంసం ఇది నాన్ వెజిటేరియన్, గేదె ఇచ్చే పాలు వెజిటేరియన్, మరి కోడి నాన్ వెజిటేరియన్, మరి కోడి పెట్టి గుడ్డు ఎందుకు నాన్ వెజిటేరియన్ అవుతుంది, అది వెజిటేరియన్ అవుతుందిగా. గేదొచ్చే పాలులాగానే కోడి పెట్టే గుడ్డు వెజిటేరియనే కదా. పోని మీరు అనొస్తే అందులో జీవం ఉంది, పాలలో ఉంటాయి అనొచ్చు. సరే నేను ఫారం గుడ్లు పంపిస్తే పొదుగు చూపించండి రా, మీరు పొదగండి, ఎన్ని రోజులు పొద్దు పిల్లలు తెస్తారు చూస్తానండి, పొదగండి, మీరు పొదుగుతారు వేరే అడితే పొదుగుతారు, పొదగండి, సక్కల వేసుకుని పొదగండి, కోడికి పిల్లలు తెప్పిస్తారు చూస్తానండి, మరి అందులో జీవం లేదుగా. అదే సార్, మరి అది నాన్ వెజిటేరియన్ అట్టయింది. ఇట్ట ఈ ఆధ్యాత్మిక భావాలు ఈంద్రా బాబు, మీ ఆధ్యాత్మిక భావాలన్నీ వేరే భజనల దగ్గర చూపించండి రా బాబు, ఫుడ్ దగ్గర ఎందుకు దూరతారు మీరు. పాతకాలంలో అందరూ తిన్నారు శుభ్రంగా, నాన్ వెజ్ తింటాం దగ్గర నుంచి మొత్తం తిన్నారు. ఏం ఆయన పాత ఆడు చేసిన, నువ్వు చేస్తావా, ఆడి ముద్ర ముగ్గురు చేసుకున్నాడు, నువ్వు చేస్తావా, సీపర్ కాడ తిరగేస్తుంది మీ ఆవిడ అడి చేసుకుంటే, పాత ఆడు చేసిన నువ్వు చేస్తావా, చేయవు కదా, మరి దీని దగ్గరికి ఎందుకు, కోడిగుడికి ఎందుకు పట్టేస్తుంది. ఏం లేదమ్మా, నాకు భావం ఉంటే అది అందరి మీద రుద్దాలని వాడు కూర్చుని అంటాడు. ఇదే ఇట్లానే నాన్ వెజ్ తప్పు, నేను ఉప్పు అని కూడా చెప్పనమ్మా, ఉప్పు తప్పు తేడు నువ్వేవడరా, ఉప్పని తప్ప నువ్వేవడమే. ఈ ప్రజల ఆహారంలో ఇవాళ 199 మంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారు, ఆ తప్ప ఎలా అవుతుంది, నీ ఆకుకూరలు అన్నారు ఏమైనా పురుగు మందులు పండించేయగా, విత్తండి వాదం అమ్మా, ఆ కోళ్ళకి ఇంజక్షన్ చేశారు అని. మరి నాటుకోడి తినమనొచ్చు కదరా, మరి సార్ నాటుకోడికి ఇంజక్షన్ చేయరుగా, సముద్రంలో చేపలకు చేయరుగా, మరి మేకలు చేయరుగా, ఏదో దున్నపోతులుగా అటుకి చేసినప్పుడు అటుకి చేయరుగా, మరి ఇంజక్షన్లు, మరి 5 కెమికల్ అట్ట వచ్చినాయి, మరి అది మంచిదేగా, నువ్వు కెమికల్ బోడి వంకలు ఇవన్నీ.